ఈ వీడియో చూడకన్న ముందు మీరు కనుక ఆన్లైన్ క్లాసెస్ బిఫోర్ పార్ట్ చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. రే మీరు అన్మ్యూట్ అయ్యారా? మ్యూట్ అయిపోయిన అంత తినిపిస్తుంది. స్టూడెంట్స్ మ్యూట్ యువర్ సెల్ఫ్. స్టూడెంట్స్ మీ అందరికి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రిపేర్ ఫస్ట్ లెసన్ ప్రిపేర్ కాండి. నేను 10 మినిట్స్ లో క్వశ్చన్స్ అడుగుతాను. అరే బాగున్నావురా? హేయ్ డోంట్ డిస్టర్బ్. రే డిస్టర్బ్ చేయకండి రా, చదువుకుంటున్నా కదా. రూల్ నెంబర్ 4, క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పరా. వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? ద గ్లోబల్ వార్మింగ్ ఈస్ నథింగ్ బట్. అన్నా క్లాస్ వస్తలేదు. నెట్ లేకుండా బాగా యాక్టింగ్ చేసినావు, కానీ ఆన్సర్ చెప్పు. సార్ వాడు ఎప్పటి కానీ నేను చెప్తాను లేండి సార్. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎ మెథడ్ వేర్ వీ హ్యావ్ టు కీప్ ఎ గ్లోబ్ ఇన్సైడ్ అన్ ఓవెన్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇట్ సీమ్స్ హాటర్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. రే మీ ఇద్దరు చదువుకోలేరు, నాకు అర్థమైంది. ఈజీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకే సార్. సరేరా, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏందో చెప్పండి. రే రూల్ నెంబర్ 4 నిన్న అడుగుతా మళ్ళీ. ఫిజిక్స్ సార్. ఫిజిక్స్ స్పెల్లింగ్ చెప్పురా. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్, MATHS. బహుత్ తేజ్ హో రయా హై, బహుత్ తేజ్ హో. నాకు అర్థమైంది, నన్ను చదువుకోలేదని. రూల్ నెంబర్ 5 గానే అడుగుతావు. ఓకే రా రూల్ నెంబర్ 5. 7 8 ఎంత చెప్పురా. లీవ్ అయిపోతా. వీడు లీవ్ అయిపోయాడు, కానీ ఇప్పుడు ఎంత కథలు పడ్డా, రేపు చెప్తా ఆగండి. రేపు ఎగ్జామ్ రిడక్షన్ చేసేటప్పుడు చెప్తా మీ పని. బ్యాక్ బెంచెస్ కాబట్టి కాపీ అవుట్ ఈజీ పాస్ అయిపోవచ్చు. ఎట్లా మనం క్లాస్ టాపర్? బుక్స్ తీసుకొని మళ్ళీ బట్టి బట్టి చదివేస్తే సాల్ పాస్ అవుడింది, టాపర్ అయిపోతాము.